ముద్రగడ పద్మనాభం మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. బ్యాడ్ ఎలిమెంట్స్ తోటి కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ ప్రతినిధులు సమావేశం పెట్టుకుని ఈ మీటింగ్ లో మీరు కూడా వెళ్ళిపోయి రభస సృష్టించండి, తన్నులు తినండి, దెబ్బలు తినండి, దెబ్బలు తిని బయటికి రండి, ఈ కాపులు ఎప్పుడు మనుషులు కొడతారో అనిపించాలని కూడా కుట్ర పన్ని ఈ విధ్వంసానికి పూర్తిగా అధికార పార్టీ ప్రతినిధులు సహకారంతో చేయడం జరిగింది. నేను అనుకున్న మొదటి పోగ్రాం 31 తర్వాత రైలు రోకం రాస్తా రోకం చేద్దాం అనుకున్నది. ఈ బాధలు భరించలేక వారం గ్యాపిస్తే ఇంకా బూతులు రాయిస్తారు మా మీద అని అప్పటికప్పుడు రాస్తా రోకో రైలు రోకో శాంతియుతంగా చేయాలని రోడ్డు మీద రావడం జరిగింది. ఏ ఒక్క మనిషికి కూడా రాస్తా రోకో చేస్తాం కానీ రైలు రోకో చేస్తాం కానీ ఎవరికి చెప్పలేదు. కానీ మా వాళ్ళు రోడ్డు రైలు పట్టాల మీద వెళ్ళేటప్పటికి కొంతమంది అప్పుడే బ్యాడ్ ఎలిమెంట్స్ రైలు పట్టాల మీద ఉండి మా మనుషులు వెళ్లకుండానే వాళ్ళు రైలు తగలబెట్టడం వాటి సంఘటనలు చేయడం జరిగింది. అదే బ్యాచ్ పెట్రోల్ బాంబులతో వచ్చి పోలీస్ స్టేషన్ మీద పోలీసు జీపుల మీద కూడా దాడి చేయడం జరిగింది అని విన్నాను. కానీ అటువంటి దుష్ట సంప్రదాయం మా జాతికి లేదు, నాకు లేదు. శాంతియుతంగా చేయటమే మొదటి నుంచి అలవాటు నాకు. ఎప్పుడు ఏ కార్యకర్త అయినా ఈ ఉద్యమంలో దారి తప్పినప్పుడు ఉద్యమాలు ఆపాను తప్ప నేను ప్రైవేట్ ఆస్తులు కానీ ప్రభుత్వం ఆస్తులు కానీ పాటు చేసే పద్ధతిలో ఎప్పుడు ఉద్యమాలు చేయలేదు. కానీ ఈ మా కులానికి నాకు మచ్చ తేవాలి, ఉద్యమం నీరు కాచాలని చెప్పేసి అధికార పార్టీ ప్రతినిధులు ఈ కుట్రల్లో భాగస్వాములు పూర్తిగా అయ్యారు. మా దురదృష్టం దాని మీదే రాత్రి ఇంకా ఎక్కువ రభస సృష్టించవచ్చు, ఇంకా చెడ్డ తేవచ్చు అనే ఉద్దేశంతో నేను తాత్కాలికంగా మా సోదరులకు చెప్పి మనకి చెడ్డ తెచ్చే కార్యక్రమంలో ఉన్నారు బ్యాడ్ ఎలిమెంట్స్, మన సమావేశం ఈ రాష్ట్రాలకు రైళ్ళకు ముగించుకుందాం, రేపు సాయంత్రం లోపల ముఖ్యమంత్రి గారి నుంచి సానుకూలమైన రిప్లై రాకపోతే ఆ మన తీసి కూర్చుంటాను, మేము అందరూ శాంతంగా మనం శాంతియుత వాతావరణంలో ఉద్యమం చేసుకుందాం, ఈ బ్యాడ్ ఎలిమెంట్స్కి మనకు అవకాశం ఇవ్వద్దు అని చెప్పేసి అప్పటికప్పుడు నిర్ణయం చేసి ఈ రాస్తా రోకో రైలు రోకో విరమించడం జరిగిందండి. ఈరోజు రకరకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి, 144 పెట్టారని, రెక్కీ చేశారని, రెక్కీ నిర్వహించారని, అమాయకుల్ని కేసులు ఎక్కించాలని, టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని పేర్లన్నీ ఉద్యమం లేకపోయినా సరే రాయాలని కుట్ర పంపుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు ముఖ్యమంత్రి గారు. బ్యాడ్ ఎలిమెంట్స్కి నాయకత్వం వహించింది మీ నాయకులు, ఉద్యమానికి నాయకత్వం వహించింది నేను. ఉద్యమంలో పొరపాటు జరుగుంటే పూర్తి బాధ్యత నాది. బ్యాడ్ ఎలిమెంట్స్ని కంట్రోల్ చేయవలసింది మీరు. మీకు అన్ని రకాల సమాచారాలు ఇంటెలిజెన్స్ ద్వారా వస్తాయి, అవన్నీ పక్కన పెట్టి మీ అధికార ప్రతినిధులు మా మీద బురద తెల్లించడం కోసం ఈ కుట్రలో భాగస్వామయ్యారు. తప్పుడు పందాలో పద్ధతులు నడుస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. మీరు అబద్ధాలు చెప్పి ఆ రోజు మా జాతి ఓట్లతో గదినెక్కారు. ఆ రోజు హామీ ఇచ్చి ఉండకపోతే ఈరోజు మీ రోడ్డు మీద రావు. కనీసం నేను జూలై 25 తారీఖు ఉత్తరం రాశాను, పద్నాభం కమిషన్ వేశాను, వారం నెలలో రిపోర్ట్ వస్తుంది, మీ జాతికి న్యాయం చేయదలుచుకున్నాను అని చేసి ఉంటే చెప్పున్నా కూడా నేను ఈ ఉద్యమం కానీ ఈ మీటింగ్ కానీ పెట్టి ఉండేవాడిని కాదు. కానీ ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడం కోసం, తప్పించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు కుట్రలు పంత అబద్ధాలు ఆడి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు, మోసపోతూ ఉన్నారు అన్ని జాతులను. అందులో మా జాతి కూడా మోసపోయింది. ప్రాణం పోయే మనిషికి ఆక్సిజన్ ఇస్తే ఎలా మనిషి ఎలిసి వస్తాడో, మీరు కాపు జాతి నిర్వీర్యంగా ఉన్న టైంలో మీరు ఆక్సిజన్ అనే బీచ్ రిజర్వేషను
వేకోట్లు అని చెప్పి ఈ జాతి ఓటుతో అధికారంలోకి వచ్చారు. ఈ రోజు రకరకాల రూల్స్ రెగ్యులేషన్స్ సుప్రీం కోర్టు హైకోర్టు ఇని చెప్పి మమ్మల్ని తప్పుదో పట్టిస్తా ఉన్న సమాజాన్ని ఇవన్నీ మీకు తెలుసున్నప్పుడు అపారం అనుభవం ఉన్న మీరు ఆ రోజు చేస్తానని ఎందుకు చెప్పారని అడుగుతా ఉన్నాను. ఆ రోజు చేసి చెప్పకపోతే ఈరోజు మీరు రోడ్డు ఎక్కి ఉన్న వాళ్ళు కాదు. ముఖ్యమంత్రి గారు రోడ్డు ఎక్కే పరిస్థితి కల్పించింది మీరు 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 అయ్యా. ఆ తప్పించుకోవడానికి రకరకాల మార్గాలు ఎదుగుతూ ఉన్నారు. మాదే కాదు ఎంతో మందిని ఎన్నో జాతుల్ని మీరు మోసం చేశారు. చెప్పుకుంటూపోతే రోజు సరిపోవు. కొన్ని చెప్తాను మీకు, రైతు రుణమాఫీ అన్నారు అది పక్క పోయింది, డోకరా రుణమాఫీ అన్నారు అది పక్క పోయింది, సోదరిమణులు బంగారాలు బ్యాంకులో ఉంటే అన్ని మెడలో ఉంటాయన్నారు అది పక్క పోయింది, కాపులను బీసీలో కలపాలంటే బాబు గారు రావాలన్నారు అది పక్క పోయింది, జాబు కావాలంటే బాబు గారు రావాలన్నారు అది పక్క పోయింది, కాపులకు 1000 కోట్లు కావాలంటే బాబు గారు రావాలన్నారు అది పక్క పోయింది, ఎస్సీ చెట్టు రద్దు అవ్వాలంటే బాబు గారు రావాలన్నారు. ఇలా పచ్చి అబద్ధాలు చెప్పి అన్ని సెక్షన్ల నుంచి ఓట్లు వేయించుకుని అందరికీ పంగనామం పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు అబద్ధాలు నిజం చేయండి, 2-3 నెలల్లో మీ కార్యక్రమాలు అమలు చేయండి, ఇచ్చిన హామీలు అమలు చేయండి. మిమ్మల్ని చెప్పుకుంటారు ఆ దిశగా ప్రయాణం చేయాలి తప్ప తప్పుడు ఆరోపణతో మీ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఈ రాష్ట్రం మీ జాగిరి కాదు, మీ ఆస్తి కాదు, ఇది అందరికీ స్వేచ్ఛ ఉంది. కానీ ఈ 2 నెలల నుంచి ఎమర్జెన్సీ కన్నా దారుణంగా చూస్తూ ఉన్న పరిస్థితులు సింగపూర్ దేశం కానీ చైనా దేశం కానీ జపాన్ కానీ మా రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించారా అని కూడా భయపడతా ఉన్నాం. ఈ దిశగా మీ పాలన ఉన్నది. కాపులకు 1000 కోట్లు ఇవ్వడానికి ఆర్థిక పరిస్థితి బాగాలేదు చెప్తా ఉన్నారు మీరు. పట్టిసీమకి మేనిఫెస్టో లేనిది 1400 కోట్లు ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు మీకు తెలుసది. పప్పు బేలాల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టారు, అది మేనిఫెస్టో లేదు. రాజధానికి ఒక ఉపగా కొట్టడం కోసం 100 కోట్లు ఖర్చు పెట్టారే, వాటికి ఆర్థిక పరిస్థితి అడ్డం లేదే. మా కాపు జాతికి వచ్చేటప్పటికి ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి వంకలు చెప్తా ఉన్నారు. విదేశాలు జరగడానికి ప్రత్యేక విమానాలకి 1 కోట్లు కుమ్మరించిన డబ్బు ఉంది, కానీ కాపు జాతికి హామీ ఇచ్చిన దానికి డబ్బులు లేవు. ఇలా వంకలు చెప్పి బాధిస్తూ ఉన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ప్రపంచంలోనే టెక్నాలజీ ఉపయోగించి మొనగాడని చెప్పి చెప్తా ఉన్నారు మీరు. మా జాతకాలన్నీ మీ దగ్గర ఉన్నాయి. జాతకాలు ఒక బటన్ నొక్కితే రాష్ట్రంలో ఉన్న మా కాపు జాతి తాలూకు హిస్టరీ అంతా మీద వచ్చేస్తుంది. మీకు సాఫ్ట్వేర్లో బద్దపరిచి ఉన్నాయి. ఈ రిజర్వేషన్ ఉండడం కోసం రోజులు నెలలు సంవత్సరాలు తీసుకోకూడదు. రోజుకు ఒక జిల్లా చొప్పున మీరు బటన్ నొక్కిస్తే అన్ని రిపోర్ట్లు ఆస్తి పాస్తులు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ ఇళ్ళు వాళ్ళ భూములు అన్నీ కూడా అందులో క్యాస్ట్ సబ్ క్యాస్ట్ కూడా సోషల్ ఎకనమీ మీరు చేయొచ్చు, చేయాలని చిత్తశుద్ధి ఉండాలా. ఇతరులు ఇచ్చిన జీవోలు దొంగ జీవోలు పచ్చి మోసం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక ప్రభుత్వం జీవోని ఇచ్చిన జీవోని మీరు ఆ విధంగా తప్పటం తప్పదుగా లేదు. రేపొద్దున ఇంకొకరు వచ్చినప్పుడు మీ జీవోని ఇదే కామెంట్ చేస్తే మీ పరిస్థితి ఏంటి? ఎవరు జీవో ఇచ్చినా మేము బోధతో చూడలేము. మీకు ఇలా చదువుకోలేదు, మీకు ఇలా మనుషులను చదవలేదు. నేను ఎవరో ఒకరితో చదివించుకోవాలా, చదివించుకుని చెప్పించుకోవాలా? ఆ జీవోలో కాపుల్ని బీసీలో కలుపుతున్నట్టుగా ఆర్డర్ ఇచ్చారు, ఇచ్చి 3 పాయింట్ల మీద కమిషన్ రిపోర్ట్ తీసుకోమన్నారు. 1, ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి, ఎంత ఆదాయం గల వరకు ఇవ్వాలి, ఏ కేటగిరీలో పెట్టాలి. ఈ 3 పాయింట్ల కోసం సంవత్సరాల తరబడి మమ్మల్ని నిరాశకు గురి చేస్తూ ఉన్నారు. కనీసం ఇప్పుడైనా చేస్తారని చూసాం, కానీ మీ నుంచి ఉరుకు బరుకు లేదు. ఎంతసేపు గాల్లో తిరుగుతూ మా జాతిని గాల్లో వదిలేయటం అన్నది న్యాయంగా లేదు. మా జాతిలో పిల్లలు చదువుకోవడానికి స్తోమత లేక రిజర్వేషన్ లేకపోవడం వల్ల
బాలిక అపహరణ చేస్తా ఉన్నారు. కొంతమంది తల్లులు అన్నం పెట్టలేక అన్నం కోసం మధ్యాహ్న భోజన పథకం కోసం స్కూల్ పంపుతా ఉన్నారు. చదువుకోవడం కోసం కాదుమా, అన్నం కోసం పంపుతా ఉన్నారు. ఆ మాత్రం తెలుసుకోకుండా మీరు ఇంకా ఈ జాతిని బజార్లో లాగుతా ఉన్నారు. మంచిది కాదు ముఖ్యమంత్రి గారు, ఎప్పటికైనా సమయించుకోలేదు. తక్షణం జీవో ఇవ్వండి, జీవో ఇచ్చి ఈ కాపు చేతను ఆదుకోండి. 2000 కోట్లు చెప్పిన 2000 కోట్లకి 100 కోట్ల ఫోన్ మిత్ర 1100 కోట్లు రిలీజ్ చేయండి, సంతోషిస్తారు అని జైల్లో పెడతామని చెప్పి చెప్పి లెక్కి నిర్వహిస్తున్నారు అంటారు. ఓకే, నేను రెడీగా ఉన్నాను, తీసుకెళ్ళిపోండి ముఖ్యమంత్రి గారు. ఏ సెక్షన్ పెడుతున్నా ఫైన్ లేదు, ఇంటి దగ్గర నేరాలు చేస్తాను అవసరమైతే. లేదు చేసుకునే అవకాశం లేకపోతే జైల్లో చేసుకుంటాను, ఏమీ భయపడే పని లేదు. బెయిల్ కూడా తెచ్చుకోను, యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకోను. ఇంటి వెనకాల దాక్కోవడం ఉండదు, వేరే ఊరు పారిపోయే సమస్య లేదు.